ఒక మహాకవి చరిత్రను మరో మహాకవి రాస్తే అది ఎంత సుముధరంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. ఆ మహాకవి పోతన అయితే ఆయన చరిత్ర వ్రాసిన మహాకవి వానమామలై వరదాచార్యులు గారు. విశేషమేమిటంటే సహజ కవి అయిన పోతనను గురించి అతి సహజంగా ఆయన చరిత్రను కవితాత్మకంగా వ్రాయడమే. రామాయణాన్ని గురించి అనేక మంది కావ్యాలు రాశారు, కానీ వాల్మీకిని గురించి రాసిన వారు లేరు. భాగవతాన్ని గురించి తెలుగు ప్రజలకు అందజేస్తూ పోతనగారు తన పూర్వకవులైన నన్నయ్య తిక్కనాథులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకంటే వారు భాగవతాన్ని తెనిగించకుండా తన కోసమే వదిలినందుకు. పట్టునది కలమో హలమో, సేయునది పద్యమో సేద్యమో అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వ్యవసాయమే వృత్తిగా చేసుకుని జీవించి పంచదార గులికల వంటి పద్యాలతో తెలుగువారికి భాగవతాన్ని అందించిన పోతరాజు మహాకవికి నిరాజనం సమర్పించారు. అయితే శ్రీ వానమామలై వరదాచార్యులు గారు తనకన్నా 5 శతాబ్దాల ముందు నివసించిన పోతనను గురించి పోతన చరిత్రమనే పద్యకావ్యాన్ని రాశారు. ఈ కావ్యంలో రామారావి 3200 పద్యాలున్నాయి. అన్నిటికన్నా గొప్ప విశేషమేమిటంటే తెలుగుదేశం ఆధునికపు కవితా పోకడలకు అలవాటు పడిన కాలమది. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, వచన కవిత్వం లాంటి ఎన్నో నూతన సాహిత్య ప్రయోగాలతో వర్ధిల్లుతున్న కాలంలో ప్రాచీన కవితా రీతులలో ప్రజలను మెప్పించిన కవి శ్రీ వానమామలై. ఒక మహాకవి చరిత్రను మరో కవి గ్రంథస్థం చేయడానికి 2 కారణాలు ఉండి ఉండవచ్చు. మొదటిది ఆ మహాకవి కవితా రీతులు నచ్చడం, రెండవది ఆ కవి యొక్క జీవన దృక్పథం వల్ల ప్రభావితులు కావడం. వానమామలై వరదాచార్యులు గారు పోతన చరిత్రము రాయడానికి పైన చెప్పిన 2 కారణం కావచ్చు, అందులో సందేహించవలసిందేమీ లేదు. శ్రీ వానమామలై వరదాచార్యులు గారు 1912 ఆగస్టు 16న వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. తండ్రి గారి పేరు బక్కయ్య శాస్త్రి గారు. వారు నేటి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు అనే గ్రామం నుండి వచ్చి మడికొండలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ వానమామలై చిన్నతనంలో ఏ బడికి పోలేదు, ఇల్లే ఆయనకు బడి. స్వయం కృషి వల్లే కవిత్వం, కావ్యాలు రాయడం మొదలుపెట్టారు. ఆయన రాసిన కావ్యాల్లో మణిమాల చాలా ప్రసిద్ధి చెందింది. చెళ్లపిల్ల విశ్వనాథ వంటి వార్ల చేత ప్రశంసించబడ్డ కావ్యమది. వరదాచార్యుల గారికి పోతన జీవితమే ఆదర్శం. పోతనలాగినే వీరు కూడా పోతన చరిత్రమును శ్రీరామచంద్రమూర్తికే అంకితమిచ్చారు. పోతన చరిత్రంలో కొన్ని కాల్పనిక గాథలు కూడా ఉన్నాయి. అయితే అవి పోతనగారి ప్రతిభను, వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసేవే. పోతనగారిలాగే వీరు అతి సాత్వికులు, నిరాడంబరులు. పోతన చరిత్రం రాయడానికి దాదాపు 10 సంవత్సరాలకు పైగా పట్టింది. అటువంటి గొప్ప కావ్యమైన పోతన చరిత్రమును ముద్రించడానికి ఎవరూ ముందుకు రాలేదు. 1966లో అనుకుంటాను, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి కృషి, సహకారం వల్ల ఈ కావ్యం వెలుగు చూసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు తమ బహుమతితో ఈ కావ్యాన్ని, కవిని సత్కరించారు. బెనారస్ లోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. పోతన నివసించిన బమ్మెర తెలంగాణ గ్రామంలో ఒక కుగ్రామం. వరదాచార్యులు గారు నివసించిన మడికొండ కూడా కుగ్రామమే. వారిరువురు భక్తాగ్రేసరులే. అయితే ఒక చిన్న తేడా, పోతన మహాశయునికి భక్తే కవిత్వమైంది, వరదాచార్యులు గారి కవిత్వం భక్తి ప్రేరితమైంది. ప్రతి పద్యం హృదయం. జీవిత ప్రస్థానపు చివరి గడియలలో వరదాచార్యుల వారు వారి పూర్వీకులు నివసించిన చెన్నూరు గ్రామానికి చివరికి చేరుకున్నారు. అభినవ పోతన వానమామలై వరదాచార్యుల గారి ఆశీర్వాద ఫలం గడించిన 3 ప్రపంచ తెలుగు మహాసభలకు తోడు తిరుపతిలో డిసెంబర్ 27 నుండి 29 వరకు 2012లో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల వరకు తెలుగు జాతిని కాపు కాస్తూనే వచ్చింది. ముచ్చటైన 3 ప్రాంతాల రూపురేఖల నీ వానమామలై పద్యంలోనే ఉందా. ప్రాచ్య దేశాంధ్ర శ్రీ మహాభారతము, భవ్య తెలంగాణ శ్రీ మహాభాగవతము, మహిత రాయలసీమ రామాయణము. మరో విశేషమేమంటే మరో అభినవ పోతన కరుణశ్రీ జంజాలయ పాపశాస్త్రి గారు, వానమామలై వరదాచార్యులు గారు దాదాపు సమవయస్కులు. ఒకరు తెలంగాణను తెలుగు మాగానిగా చేస్తే మరొకరు ఆంధ్ర వారిని పునీతం చేశారు. ఈ ఇద్దరి మహనీయుల శత జయంతి ఉత్సవాలు కూడా దాదాపు ఒకే సమయంలో ఘనంగా జరిగాయి. శ్రీ వానమామలై వరదాచార్యులు గారు వృద్ధాప్యంలో క్షయవ్యాధి సోకి తన 72వ ఏట 1984 అక్టోబర్ 31న వారు భౌతిక శరీరాన్ని వీడారు. ఒకప్పుడు వీరి జీవిత చరిత్రను తెలుగు పాఠ్యవాచకంలో బాలబాలికలు చదువుకున్నారు. ఇప్పుడు వారి పద్యాల్ని తెలంగాణ పాఠ్యపుస్తకాలలో, తెలుగు పాఠ్యపుస్తకాలలో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వారి స్మృతిలో అంకితం.